పిల్లలు మండుతున్నాయి. అసలు వాడకం బాధుడుకు తోడు రకరకాల పేర్లతో అదనంగా బాధే బాధుడు పెరిగిపోతుంది. ప్రస్తుతం వినియోగదారుల నుంచి 3 ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అతి త్వరలోనే ప్రతి ఇంటిపై స్మార్ట్ మీటర్ బాధుడు కూడా పడనుంది. జగన్ సర్కార్ పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా అందరినీ సమానంగా బాధేస్తుంది. రోజంతా కరెంట్ ఇస్తున్నామని గొప్పలకు పోతూ ఆ భారమంతా జనంపైనే వేస్తుంది. ఎప్పటికప్పుడు వడ్డిస్తున్న సర్దుబాటుకు తోడు ఇంధన సర్చార్జీ, కన్జ్యూమర్స్ ఛార్జీస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇలా రకరకాల పేర్లతో షాక్లు ఇస్తున్నారు. వెరసి మొత్తం బిల్లుల్లో కరెంటు వాడకం ఛార్జీలకు సమానంగా ఇతర ఛార్జీలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఇంధన సర్దుబాటు ఛార్జీ నెలకు 200 యూనిట్లు పైబడి కరెంటును వాడేవారిపైన పడుతుందని కూడా సామాన్యులు భావిస్తున్నారు. ఇక కానీ ఇప్పుడు సగటు వినియోగదారుడిపైన కూడా ఆ భారం పడబోతుంది. ప్రతిపక్షంలో ఉండగా బాధుడే బాధుడు అని రాగాలు తీసిన జగన్ ఇప్పుడు అంతకు మించి బాధుడు వేస్తున్నారని జనం మండిపడుతున్నారు. ఎప్పుడో వాడిన కరెంటుకు తక్కువ ఛార్జీ వసూలు చేశామంటూ ఆ డబ్బులను ఇప్పుడు వసూలు చేయడమే ఇంధన సర్దుబాటు. ప్రస్తుతం 3 సర్దుబాటు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. 2014 నుంచి 19 మధ్యకాలం ఛార్జీలు, 2021 మే నెలలో కొనుగోలు చేసిన విద్యుత్ ధరల సర్దుబాటుతో పాటు కొత్తగా 1 నెల సర్దుబాటును తదుపరి నెలలోనే బాధేయాలన్న విధానం అమల్లోకి రావడంతో ఒకేసారి 3 షాక్ తగిలింది. ఇప్పటికే ఉన్న 2 సర్దుబాటు ఛార్జీలకు గత నెలలో కొనుగోలు చేసిన విద్యుత్ ఛార్జీల సర్దుబాటు కలిపి జూన్ బిల్లు వచ్చింది. విద్యుత్తుకు నెలకొన్న డిమాండ్ నేపథ్యంలోనే భారీ ధరలతో కరెంటును కొంటున్నారు. ఇలా మే నెలలో అధిక ధరలతో కొన్న మొత్తాన్ని జూన్ బిల్లులో కలిపేశారు. ఇలా ఒక్కసారిగా 3 ఇంధన సర్దుబాటు ఛార్జీలను బిల్లుల్లో కలపడంతో వినియోగదారులు విస్తుపోతున్నారు. ఒక వినియోగదారుడు విషయం చెప్తున్నాను నేను. 63 యూనిట్లు కాల్చాడు. ఎనర్జీ ఛార్జెస్ 369 రూపాయలంట, ఫిక్స్డ్ ఛార్జీ 150 అంట, కస్టమర్ ఛార్జీ 40 రూపాయలంట, ఎలక్ట్రికల్ డ్యూటీ 63 రూపాయలంట, ఎఫ్పిపిసిఏ ఛార్జ్ 27 రూపాయలంట, సర్ఛార్జ్ 150 రూపాయలంట, ట్రూ అప్ ఛార్జ్ 7 రూపాయలంట, మొత్తం 807 రూపాయలంట. కరెంటు కాల్చింది 63 యూనిట్లంట, ఒక్కొక్క యూనిట్కి 13 రూపాయలు. నేను అనేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఒక్కసారి మేల్కోండి. ఈ 17,000 కోట్లు కూడా మీ మీద పడద్ది. ఈ ప్రతి కుంభకోణంలో అల్టిమేట్ లూజర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగనన్న రాజ్యం ఇది, మేల్కోండి, తిరగబడండి. ఎందుకంటే వేరే మార్గం మనకి లేదని చెప్పేసి నేను మీ అందరికీ తెలుపుతా ఉండా, అల్టిమేట్ లూజర్స్ మనం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను సిబిఐ ఎన్క్వైరీ అడుగుతుండా, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలా, పిఎఫ్సి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ భారం అంతా మా ప్రజల మీద పడుతుంది, దానికోసం సిబిఐని కోరుతున్నాను. నేను కోర్టు న్యాయస్థానాలు అప్రోచ్ అవుతాం, తాడోపేడో తెలుసుకుంటాం.